బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ నీ తెలుగులో నిన్నే నిన్నే తెలుగులో నువ్వు చేసిన లేక గతంలో వచ్చిన నీ సినిమాలు అంత గొప్పగా నీకు సక్సెస్ కానీ ఇమేజ్ కానీ ఇక్కడ ఇవ్వల అంటే రీజన్స్ నీకు సంబంధం లేదు సినిమాలు సరిగ్గా ఫెయిర్ అవ్వలేదు ఓకే బట్ నువ్వు అంత తమిళ్లో నీకు వచ్చినంత స్టార్డము తెలుగులో రాకపోవడానికి నీ పర్సనల్ రీజన్ ఏదైనా ఉందా నీకు? నా పర్సనల్ రీజన్ ఏంటి లేదు సార్. ఇప్పుడు నేను సినిమాలు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నేను మంచి సినిమానే చేయాలనుకుని చేస్తున్నాను. తెలుగులో కానీ తమిళ్లో కానీ అది ఏ లాంగ్వేజ్లో ఉన్నా కూడా నేను మంచి సినిమా చేయాలి. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఒక సినిమా చేశాను, సువర్ణ అనే క్యారెక్టర్ అందరికీ నచ్చింది. ఆ సినిమా బాగా వెళ్తుందా, బాగా సూపర్ హిట్ అవుతుందా, లేకపోతే జనాలకి నచ్చుద్దా లేదా అనేది అది నాకు తెలీదు. మనం కథ విన్నప్పుడు కథ నచ్చి ఒక క్యారెక్టర్ నచ్చి మనం సినిమా చేస్తాం, కానీ అది ఎక్కడో ఒక చోట మిస్ అయ్యింది. సో అది నా చేతిలో లేదు. పాపం అందరూ సినిమాలు బాగుండాలి, బాగా ఆడాలని తీస్తాం కదా. ఎవరు వచ్చి సినిమా ఆడలే ఆడదురా అని చెప్పి ఫస్ట్ తెలిసి మనం సినిమాలో ఎప్పుడు ఎంటర్ అవ్వం కదా. కానీ నాకేంటంటే ఏ సినిమాలో నేనున్నా ఒక మార్క్ అనేది, ఒక మంచి ఒక పర్ఫార్మెన్స్, ఒక మంచి క్యారెక్టర్ అనేది సినిమా ఆడిందో ఆడకపోయినా నాకు వచ్చే పేరు నాకు వచ్చింది. ఏ సినిమాలో అయినా జగదీష్లో కూడా చిన్న క్యారెక్టర్ అయినా మంచి పేరు నాకు వచ్చింది. తర్వాత నీకు మంచి స్క్రిప్ట్స్ గట్టా నీకు చేయాల్సిన స్క్రిప్ట్స్ రాలేదా తెలుగులో? తెలుగులో చాలా వచ్చినాయి సార్, కానీ నాకు అది సరిపోలేదు. ఇప్పుడు నేను చేయాలి అని అనిపించాలి కదా ఒక స్క్రిప్ట్. ఇప్పుడు తెలుగులో నేను ఆల్రెడీ చెప్పాను, చేస్తే మంచి సినిమా ఒక్కటే చేస్తాను, లేకపోతే పర్వాలేదు నాకున్న చిన్న పేరు పెద్ద పేరు అది మనం కాపాడుకుంటే చాలు, కానీ ఉన్న పేరుని చెడ కొట్టుకోకూడదు అనేది ఒక విషయం మాత్రం నాకు ఎప్పుడు మైండ్లో నేను పెట్టుకున్నాను. అది తెలుగు సినిమా అన్నా సరే, తమిళ సినిమా అన్నా సరే, ఏదైనా సరే సినిమా సినిమానే. మనమే ఈరోజు తమిళ సినిమాలు తెలుగు సినిమాలు అంటాం, అన్నీ ఇప్పుడు ఇండియన్ సినిమా అయిపోయింది. కోవిడ్ వచ్చిన తర్వాత దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అలాగంతా ఏమీ లేదు. బికాజ్ అన్ని సినిమాలు ఇప్పుడు మనం చేసే తమిళో తెలుగు ఏ లాంగ్వేజ్ అయినా స్పానిష్లో కూర్చుని ఒకళ్ళు చూస్తున్నారు ఇప్పుడు ఓటీటీ అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత. సో వీ కాల్ ఇట్ అస్ ఇండియన్ సినిమా అంతే. సో నాకు వచ్చిన ఏ పాత్ర అయినా నేను దానికి ఎంత ఆ పాత్రకి నేను ఎంత ప్రాణం పోయాలో నా సాయశక్తులు నేను ప్రయత్నించి నేను చేశాను. కానీ నాకు నిజంగానే తెలుగులో చిన్న ఒక ఏంటిది మనకి ఎందుకు అసంతృప్తి, సరిగ్గా ఏది సెట్ అవ్వట్లేదు, సరైన ప్రాజెక్ట్స్ ఏమి రాలేదు అని ఒక చిన్న ఇది ఉన్నా, బట్ నాకు ఒక చిన్న నమ్మకం ఉంది ఎప్పటికైనా సరే ఏదో ఒక మంచి సినిమా వచ్చినప్పుడు. ఇప్పుడు అందరికీ తెలుసు ఐశ్వర్య రాజేష్ అంటే తెలుసు, బట్ నిజంగానే నేను ఒక మంచి ఒక తిరుపతి లడ్డులాగా ఒక సినిమా చేయాలని ఆశపడుతున్నాను. వస్తే ఖచ్చితంగా చేస్తాను ఫ్యూచర్లో, బట్ నాకు నచ్చాలి. బట్ తమిళ సినిమాలో నేను చాలా ఏళ్ళగా నేను చెప్పాను కదా పుట్టింది పెరిగింది అంతా తమిళ సినిమానే. ఇప్పుడు దాకా నేను నా ఫస్ట్ ప్రిఫర్ లవ్ అయితే తమిళ సినిమానే ఎప్పుడు, కానీ తెలుగులో వస్తే కనుక నేను చూద్దాం దుమ్ము దులిపేద్దాం ఏదైనా వస్తే. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్.